హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సైక్లాయిడ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఈ సైక్లాయిడ్ ఎలా డ్రా చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం పెరాబోలా ఎలా డ్రా చేయాలి, ఎలిప్స్ ఎలా డ్రా చేయాలి, హెక్సాగనల్ ఎలా డ్రా చేయాలి, అండ్ పాలిగన్లో పెంటాగన్ ఎలా డ్రా చేయాలి, అండ్ ఇన్వాల్యూట్స్ ఆఫ్ సర్కిల్ ఎలా డ్రా చేయాలో చూసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సైక్లాయిడ్ ఎలా డ్రా చేయాలో చూసుకుందాం. సో ప్రాబ్లం వచ్చేసరికి, ఏ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్ డ్రా ఏ సైక్లాయిడ్, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు, డ్రా ఏ సైక్లాయిడ్ ఫర్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50 mm. సో ఒక 50 mm డయామీటర్ ఉన్న సర్కిల్కి సైక్లాయిడ్ని డ్రా చేయమని అడిగారు. సో ఇప్పుడు సొల్యూషన్కి వచ్చేసరికి, డ్రా ఏ సర్కిల్ విత్ రేడియస్ 25 mm విత్ సెంటర్ ఓ. అంటే మనకి డయామీటర్ 50 mm అయినప్పుడు మనకి రేడియస్ 25 mm అవుతుంది. సో ఈ 25 mm విత్ సెంటర్ ఓ, ఓతో ఏం చేస్తామంటే ఈ 25 mm రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేయమని అడిగారు. సో మనం ఏం చేస్తాము అంటే 25 mm రేడియస్ తీసుకొని మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుంటాము. సో సర్కిల్ని డ్రా చేసుకున్నాము, ఆ పాయింట్ ఓ కింద మార్క్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, డ్రా ఏ లైన్ పీక్యూ ఈక్వల్ టు ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది రోలింగ్ ఆఫ్ సర్కిల్. సో మనం ఈ సెంటర్స్ హారిజాంటల్ లైను అండ్ వెర్టికల్ లైను మార్క్ చేసుకున్నట్లయితే, సో ఇది మనకి ఈ సర్కిల్ యొక్క ఈ బాటమ్ పాయింట్ పీగా మార్క్ చేసుకుంటాము. సో ఎలా అయినా సరే మనకి ఏంటంటే ఈ సర్కిల్ మనం 12 పార్ట్స్ కింద డివైడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడైనా సరే మనం ఈ లైన్స్ అనేవి హారిజాంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ గీసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ P దగ్గర నుంచి ఈక్వల్ టు ది సర్కంఫరెన్స్, సో ఈ సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ సర్కిల్ డయామీటరు మనకి 50 mm. సో ఈ 50 mm మనకి ఏంటి అంటే సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ అంటే మనకి పై ఇంటూ డి. సో ఇప్పుడు మనకి పై అంటే 3.14 ఇంటూ డి 50 mm. సో మనకి ఈ పై డి అంటే సర్కంఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 3.14 ఇంటూ 50. సో 50 mm డయామీటర్ కాబట్టి మనకి 150.70 mm ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వస్తుంది. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎప్పుడైతే మనకి వచ్చిందో ఈ పై డి అంటే మనం ఇక్కడ రాసుకున్నట్లయితే పై ఇంటూ డి ఈక్వల్ టు 3.14 ఇంటూ 50 ఈక్వల్ టు 150.70 mm. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పి నుంచి ఒక సర్కంఫరెన్స్ లైన్ అనేది గీసుకుంటాము. సో పి నుంచి సర్కంఫరెన్స్ లైన్ ఎంత, 150.70. సో మనం ఇక్కడ నుంచి
ఈ లైన్ ఇక్కడ తీసుకున్నట్లయితే 150.7 అంటే ఇక్కడ వరకు వస్తుంది. సో ఇప్పుడు ఈ లైన్ని మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ లైన్ని క్యూ కింద మనం మార్క్ చేసుకుంటాము. సో క్యూ కింద మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, డివైడ్ సర్కిల్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్. సో మనం సర్కిల్ని ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ని మనం 12 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుంటాం. సో 12 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుంటాం కాబట్టి సో 12 ఈక్వల్ పార్ట్స్ అంటే 30 డిగ్రీస్ వస్తుంది. సో 1, 2, 3, 4, 5 and 6. అదేవిధంగా మిగతా సెకండ్ హాఫ్కి మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 and 6. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సర్కిల్ మీదకి డ్రా చేసి ఈ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము. ఓకే, సో మనం డ్రా చేసినప్పుడు ఏదైనా సరే 2H తో డ్రా చేసుకోవాలి. ఏదైతే మనకు కావాలో అది మాత్రమే మనకి డార్క్గా ఉండాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్కిల్ని 12 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. ఓకే, సో మనం 12 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వీటికి మార్కింగ్ ఇచ్చుకుంటూ వెళ్దాం. సో ఇది మనం ఇటువైపు నుంచి వెళ్తే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and ఈ పాయింట్ 12. సో ఇవి 12 డివిజన్స్ అన్నమాట. సో మనం 12 కూడా ఈ సర్కిల్ని డివైడ్ చేసాము. ఇప్పుడు డ్రా హారిజాంటల్ లైన్స్ త్రూ 1, 2, 3 ఎక్సెట్రా, అంటే ఈ పాయింట్ల నుంచి ఒక హారిజాంటల్ లైన్స్ అనేవి డ్రా చేసుకోమని చెప్తున్నారు. సో మనం ఏం చేస్తాము అంటే ఇవి ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి అన్నిటి నుంచి కూడా ఒక డ్రా లైన్ అనేది, ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేసుకుంటాము. అసలు డ్రాఫ్టర్తో అయితే మనకి నీట్గా వస్తుంది.
అన్నిటి నుంచి కూడా మనం హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో ఒకేసారి మనం ఈ రెండు పాయింట్లు 5, 7, 4, 8 అలా ఈ రెండు పాయింట్లని హారిజంటల్ లైన్ చేస్తూ అన్నిటిని కూడా హారిజంటల్గా తీసుకుంటున్నాము, డ్రా చేసుకున్నాము. ఓకే, సో మనం ఏం చేసామంటే హారిజంటల్ లైన్స్ డ్రా చేసాము ఈ 1, 2, 3, 4 నుంచి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డివైడ్ పీక్యూ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో ఈ పీక్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం 12 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. సో మనకి 150 mm ఈ టోటల్ పీక్యూ లైన్ ఉంది. సో దీన్ని మనం 12 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. సో మనం ఏం చేస్తాము అంటే ఈ పీక్యూ లైన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఈ పీక్యూ లైన్ని 12 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. సో ఒక్కొక్క పాయింట్ మనకి 12.5 అబవ్ వస్తుంది. సో మనం మార్క్ చేసుకుందాము 12.5. సో మనం ఈ పీక్యూని 12 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా డ్రా చేసుకోవాలి అంటే 1-2-3-4-5-6-7-8-9-10-11-12 కింద మనకు వస్తుంది. సో ఇది ప్రతి పాయింట్ కూడా మనకి 12.56 సంథింగ్ వస్తుంది. సో మనం దానికి అనుగుణంగా ఎన్ని అయితే ఉందో అంత డివైడ్ చేసుకుంటామో ఆ పీక్యూని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ పాయింట్ల నుంచి వెర్టికల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. సో ఆల్రెడీ పీ దగ్గర వెర్టికల్ లైన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో 1 నుంచి మనం వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాము. సో వెర్టికల్ లైను 1 నుంచి డ్రా చేస్తున్నాము. 1 నుంచి డ్రా చేసాము. అదేవిధంగా 2 నుంచి, సో 2 నుంచి కూడా వెర్టికల్ లైన్ డ్రా చేసాము. త్రీ డాష్, ఫోర్ డాష్, ఫైవ్ డాష్, సిక్స్ డాష్, 7-8-9-10. టెన్ డాష్, 11-, అండ్ మనకి 12-. సో మనకి మొత్తం అన్నీ కూడా వెర్టికల్ లైన్స్ తీసుకున్నాము. సో ఈ వెర్టికల్స్ లైన్స్ అన్నీ కూడా మనకి దోజ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ది హారిజంటల్ లైన్స్ త్రూ సి కాల్డ్ ది లోకస్ సెంటర్ ఆఫ్ ది సెంటర్స్. అంటే ఈ సెంటర్స్ అన్నీ కూడా మనకి ఈ సెంటర్ని
క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాయి, ఈ సెంట్రల్ లైన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో దాన్ని మనం లోకస్ ఆఫ్ ది సెంటర్స్ అంటాం. సో మనం ఇప్పుడు ఈ వన్ డాష్ మనం ఎక్కడైతే ఎక్కడ ఈ సెంటర్ని టచ్ చేయిందో, కట్ చేసిందో, దాన్ని మనం మార్క్ చేసుకున్నట్లయితే C1 ఈ పాయింట్, C2 ఈ పాయింట్, C3 C4 C5 C6 C7 C8 C9 C10 C11 అండ్ ఈ పాయింట్ C12 అవుతుంది. సో ఎందుకు అంటే మనకి ఈ సర్కిల్ అనేది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలా వస్తూ ఉంటే మనకి ఏంటి అంటే ఈ సెంటర్ సపోజ్ ఈ ఓపి దగ్గర ఉన్న సెంటర్ ఈ సర్కిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ముందుకు వస్తూ ఉంటే వన్ డాష్ దగ్గరికి ఈ సెంటర్ మారిపోతుంది. అంటే C1 దగ్గర నుంచి వన్ డాష్కి, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ న్యూ పొజిషన్కి వస్తుంది, అప్పుడు C1 అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక 1/12 రెవల్యూషన్ తిరిగితే మనకి ఇంకొక పాయింట్ అది C2. సో C2తో కొత్త సెంటర్ వస్తుంది, అది ఆ పొజిషన్, ఈ P పొజిషన్ ఎక్కడ ఉంటుంది, 2 డాష్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఇంకొక 1/12 రెవల్యూషన్ తిరిగితే అది C3 పొజిషన్కి వస్తుంది, థర్డ్ పొజిషన్ 3 డాష్ పొజిషన్ దగ్గర ఈ P ఉంటుంది. అంటే ఏంటంటే ఈ సర్కిల్ అలా రివాల్వ్ అవుతూ వెళ్తూ ఉంటుంది త్రూ అవుట్ ది సర్కంఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం C1 C2 C3 C4 ఇవన్నీ మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కట్ ది హారిజాంటల్ లైన్స్ త్రూ ది పాయింట్ P1 పాయింట్ వన్ ఈ పాయింట్ వన్ని ఎట్ P1 యాజ్ సెంటర్ C1. సో మనం ఈ సెంటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఈ 0 to P ఉంది కదా, సో ఈ 0 to P రేడియస్ తీసుకొని ఎట్ సెంటర్ C1 ఈ సెంటర్ C1 సెంటర్ తీసుకొని ఈ లైన్ ఏదైతే ఉందో, ఏ లైను, ఈ లైన్ వన్ లైన్, ఈ వన్ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని మనం కట్ చేయాలి విత్ సెంటర్ C1. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, విత్ సెంటర్ మనకి ఓపి రేడియస్తో, సో ఓపి రేడియస్తో C1 పాయింట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ లైన్, ఎందుకంటే C1 అంటే 1 కదా, సో ఫస్ట్ లైన్ని మనం కట్ చేయాలి. సో కట్ చేసాము, సో మనం దీన్ని మార్క్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ C2తో, C2 యాజ్ సెంటర్ విత్ సేమ్ రేడియస్. సో మనం C2తో ఏం చేస్తాము అంటే సెకండ్ లైన్ ఏదైతే ఉందో, అంటే సెకండ్ లైన్ అంటే ఈ లైన్, సో ఈ లైన్ని మనం కట్ చేస్తాము. సో C2 మనం ఎక్కడ, ఇక్కడుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ C3 అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైనే. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కట్ చేస్తుంది. సో మనం ఆ పాయింట్ని C3 కింద మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ C4 నుంచి ఫోర్త్ లైన్ ఇదే కదా, సో ఈ ఫోర్త్ లైన్ ఇదే కాబట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాము. అంటే ఈ హారిజాంటల్ లైన్ని సేమ్ రేడియస్తో మనం C4 సెంటర్తో ఈ ఫోర్త్ లైన్ని కట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు C5. సో C5 లైన్ ఎక్కడ ఉంది, మనకి ఈ లైన్, ఈ టాప్ లైను హారిజాంటల్ లైన్ C5. సో C5 సెంటర్తో మనం ఫిఫ్త్ లైన్ని మనం ఏం చేస్తున్నామంటే కట్ చేస్తున్నాము. ఓకే, సో ఫిఫ్త్ లైన్ అనేది కట్ చేసాము ఆర్క్తో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C6
సో C6తో మనం సిక్స్త్ లైన్ని, సో సిక్స్త్ లైన్ అంటే ఈ టాప్ది. సో ఇక్కడ మనం ఆర్క్తో కట్ చేసుకుంటే ఇక్కడికి ఈ పాయింట్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ C7, C7 లైన్ అంటే ఈ లైన్. సో C7 లైన్ విత్ పాయింట్ C7తో మనం చేసుకున్నట్లయితే మనకి ఈ పాయింట్ దగ్గర ఆర్క్ వచ్చింది. సేమ్ రేడియస్, రేడియస్ ఏమీ చేంజ్ అవ్వదు. ఓపీ రేడియస్ మనం తీసుకొని విత్ సెంటర్ సీల్ మాత్రం మారుతూ ఉంటాయి. ఈ సెంటర్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం తీసుకుంటాము. నెక్స్ట్ C8. సో C8 లైన్ ఏంటిది, ఈ లైను. సో C8తో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడి నుంచి, సో ఇక్కడ డ్రా చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ C9. సో C9ని మనం మార్చేసుకుంటాము, ఎందుకంటే 3 9 రెండు ఒకే లైన్ కాబట్టి, మనం ఇక్కడ సేమ్ హారిజాంటల్ లైన్ కాబట్టి అక్కడ మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ C11. సో C11 మనకి సో మనకి ఇక్కడ C11 వచ్చింది. అండ్ అల్టిమేట్గా ఈ పాయింట్ మనకి C12 వస్తుంది. సో మన ఫైనల్ పాయింట్ ఏంటంటే C12. సో C12 ఏంటంటే మనకి ఇక్కడ మార్కింగ్ వచ్చింది. సో ఈ దీన్ని కూడా మనం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి అంటే మార్క్ చేసుకోవాలి. ఎలాగా, ఇది P1 అండ్ ఇది P2, అంటే ప్రతి పాయింట్ కూడా P3, P4 అండ్ ఈ పాయింట్ P5, P6, P7, P8, P9, అండ్ ఇక్కడ మనకి P10 అండ్ ఈ పాయింట్ P11 అండ్ ఫైనల్ పాయింట్ P12. ఓకే, ఇప్పుడు మనకి P1, P2, P3లు ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఒక డ్రా ఏ స్మూత్ కర్వ్ త్రూ P1, P2, P3లు మనం డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రీ హ్యాండ్తో ఈ P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11, P12. సో ఇది బ్రీఫ్గా మనకి సైక్లాయిడ్, ఒక సర్కిల్కి ఎలాగా సైక్లాయిడ్ డ్రా చేయడం అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 320 వీడియోస్ వరకు ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. సో ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సో మీరు ప్రొసీజర్ అర్థం చేసుకోండి. సో మీకు నీట్గా డయాగ్రామ్ వస్తుంది. మెకానికల్ వీడియోస్ ఉన్నాయి, 320 వీడియోస్. సో ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే మేము ఆ కామెంట్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. లైక్ చేయండి, వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.